ఏది ఏమైనా నీ చిప్పుడు అలా మాట్లాడకూడదు. అంత మాట అన్నమ్మా, ఇది మర్చిపోరా. అదేంటా నేను మాట్లాడుతున్నావు? లేకపోతే ఓ ఆడపిల్లకు అంత అహంకారం ఉండొచ్చా? నిజరా, ఇట్స్ టూ మచ్. పిచ్చిగా మాట్లాడకు, దాని అహంకారం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే సంస్కారం అనేది అద్భుతం కావాలా? ప్రేమ అనేది అద్భుతం. ఆ అద్భుతం నీకు దొరుకుద్దా? నీకు దొరుకుద్దా? అందరి ఆ అద్భుతం దొరికినప్పుడే ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఓ చేతి నుండే ప్రేమ మొదలవుతుంది అంటారు. నీ ప్రేమ నిర్మలమైందైతే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా, సక్సెస్ అవుతావురా. నిన్ను తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడం. సారీరా, బైక్ బై, మళ్ళీ కలుగుతాను. ధైర్యంగా ఉండరు. బాయ్ రా, బాయ్ 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 రా, బాయ్. నువ్వు నాకు ఎదురు పడినప్పుడు నా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు, నీతో మాట్లాడితే తను చూస్తాడేమో అన్న భయంతో అలా అన్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు అలా చెయ్యను. సరేలే, నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా, చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా, నా కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే నన్ను తాతండ్రి లంకకి తీసుకెళ్ళవా? కుదరదా? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్ అక్కడికి వెళ్ళడానికి సరైన టైం, కానీ పోటీ వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దాం అంటే వెళ్దాం. వచ్చేద్దాం పదా. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చాయి. సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఎంతటి క్లిష్టమైన రోగాన్నైనా నయం చేసే అంతటి నైపుణ్యత మనకు వచ్చింది. తాతగారు, 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను, ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజక్షన్ చేయించుకోరు, బిల్లులు వేసుకోరు, ఎవరిని అడిగినా మా ఆరోగ్యంతో మా బ్రహ్మాండంగా ఉన్నాయి. తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు ఆకుపచ్చలతో వైద్యం ఎంతవరకు సంబంధించం? పాద పద్మం లోకే జరాశం ధాతారణీశం వివిధ ఔషధీనాం ధాతారణీశం వివిధ శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి. దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం, జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలు ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. పదమ్మా పెడదాం. Thank you.
ఏనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే? దీనికి మీరు మూడు నాలుగు రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం మూడు క్షణాల్లో తగ్గిపోయిందిరా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి, అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారి గారు మునిమనవరాన్ని, మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయడం తప్పదు. మీ హెడ్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది, ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి.